హాయ్, అందరికీ స్వాగతం. సరళ రేఖల ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగ వలన ఏర్పడే అయస్కాంత క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూపిన విధంగా రాగి తీగను చక్కముక్క రంధ్రం గుండా అమర్చి తీగ చివరలను బ్యాటరీకి కలపాలి. జాగ్రత్తగా చూడండి. చక్కముక్క రంధ్రాన్ని కేంద్రంగా భావించి తీగ చుట్టూ అయస్కాంత దిక్సూచులను అమర్చాలి. ఇక్కడ ఎలా అమర్చామో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనము స్విచ్ ఆన్ చేస్తే తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. దిక్సూచులలో సూచికల దిశలను గమనించండి. మనం గమనించినట్లయితే వాటి దిశలన్నీ కూడా వృత్తానికి స్పర్శరేఖల దిశలో ఉన్నాయి. ఇప్పుడు మనము విద్యుత్ ప్రవాహ దిశను మార్చినట్లయితే దిక్సూచిలోని సూచికల దిశ కూడా మారుతుంది. ఇక దీన్నే వివరంగా చూద్దాం. తీగ మరియు దిక్సూచిలను ఇక్కడ చూపించిన విధంగా ఊహించుకోండి. వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తే దిక్సూచిలోని సూచికల కదలికను మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, దిక్సూచిలో కదలికలు. విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ కదలికలు ఎలా ఉన్నాయో గమనించారు కదా. ఇప్పుడు మనం దిక్సూచులలోని సూచికల ఉత్తర ధ్రువాలను గమనిస్తే అవన్నీ ఖచ్చితంగా వృత్తాకారంలో అమరి ఉన్నాయి. ఇవన్నీ మనకు అయస్కాంత బలం ఏ విధంగా పనిచేస్తుందో తెలుపుతాయి. జాగ్రత్తగా గమనించండి. అన్ని దిక్సూచుల దిశలన్నీ ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. ఇక ఈ బలరేఖలన్నీ సంవృతాలు మరియు తీగ అంతటా ఉంటాయి. అంటే తీగ యొక్క ప్రతి బిందువు దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనము విద్యుత్ ప్రవాహ దిశను మారిస్తే బలరేఖల దిశ కూడా మారుతుంది. ఇక్కడ చూపిన విధంగా విద్యుత్ ప్రవాహ దిశ పైవైపు ఉంటే బలరేఖలు అపసవ్య దిశలో ఏర్పడతాయి. దీనిని మనం కుడి చేయి బొటనవేలు నిబంధన ద్వారా వివరించవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా మన కుడి చేయి బొటనవేలు విద్యుత్ ప్రవాహ దిశలో ఉండేటట్లు కుడి చేతితో విద్యుత్ ప్రవాహం గల తీగను పట్టుకున్నట్లుగా భావిస్తే తీగ చుట్టూ మిగిలిన వేళ్లు అయస్కాంత క్షేత్ర దిశను చూపిస్తాయి. అయస్కాంత క్షేత్రము వాహకానికి లంబంగా ఉండి వాహకం అంతటా ఒకే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం వాహకాన్ని కదిలిస్తే వాహకంతో పాటు అయస్కాంత క్షేత్రం కూడా కదులుతుంది. ఇక్కడ చూడండి, మనం ఎటు తిప్పినా దానితో పాటు అయస్కాంత క్షేత్రం కూడా కదులుతుంది. ధన్యవాదములు.